అందరికీ నా నమస్కారాలండి. కొత్తగా మారినటువంటి డిగ్రీ సెమిస్టర్ వన్ సిలబస్ ఏ కోర్స్ ఇన్ కమ్యూనికేషన్ సాఫ్ట్ స్కిల్స్ ఇంగ్లీష్ ప్రాక్టీస్ కోర్స్ వన్లో భాగంగా ఇప్పుడు 4వ యూనిట్లో రైటింగ్ స్కిల్స్లో స్పెల్లింగ్ అనేది మనం ఇప్పుడు చర్చించుకోబోతున్నాం. 4వ యూనిట్ అండి, రైటింగ్ స్కిల్స్ స్పెల్లింగ్. యాక్చువల్గా మనకి ఎగ్జామ్స్లో ఇచ్చేది ఈ విధంగా ఉంటాయి, అంటే రెండు జనరల్గా యూనివర్సిటీ యూనివర్సిటీని బట్టి మారుతూ ఉంటాయి. కొన్ని యూనివర్సిటీల్లో ఏబి ఇచ్చారు, కొన్ని యూనివర్సిటీలో ఏబిసిడి కూడా ఇస్తారు. అందులో ఒకటి రాంగ్ ఉంటుంది, ఆ రాంగ్ స్పెల్లింగ్ ఉన్నదాన్ని మనం గుర్తించాల్సి ఉంటుంది. కొన్ని వీటిలో మరలా రాయమంటారు కూడా, కాబట్టి అది యూనివర్సిటీ యూనివర్సిటీకి మారుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు మనం చూద్దాం ఇవి. ఇక్కడ చూడండి, మీకు అచీవ్మెంట్ ఉంది, ఇక్కడ అచీవ్మెంట్ ఉంది. ఒకటేమో తప్పు, ఒకటేమో ఒప్పు. తప్పు అయిన దాన్ని మనం గుర్తించి ఏనా బీనా రాయాల్సి ఉంటుంది. కొన్నిసార్లు కరెక్ట్ది రాయాల్సి ఉంటుంది, అది చెప్పిన దాని ప్రకారం మనం చేయాల్సి ఉంటుంది. ఫైండ్ ద రాంగ్లీ స్పెల్ట్ వన్ అంటేనేమో ఏనా బీనా ఏది తప్పైంది మనం గుర్తించాల్సి ఉంటుంది. సరే, ఇప్పుడు మనం ఇక్కడ ఈ రెండిట్లో ఏది కరెక్ట్, ఇక్కడ మనం చూసుకుంటే ACHIEVEMENT అనేది కరెక్ట్ అండి. ఇది తప్పు, ఎందుకంటే వి తర్వాత ఈ అనేది లేదు, కాబట్టి అది మనం గమనించాల్సిన విషయం. అచీవ్మెంట్ ఇది తప్పు అన్నమాట. తర్వాత బెనిఫిటెడ్ అండ్ బెనిఫిటెడ్, ఇక్కడ మనం చూసుకుంటే ఈ రెండు కూడా కరెక్టేనండి. డబల్ టి అండ్ ఒకటి, ఇక్కడ ఒకటి అమెరికన్ ఇంగ్లీష్ని సూచిస్తుంటే ఇంకోటి బ్రిటిష్ ఇంగ్లీష్ని సూచిస్తూ ఉంటుందన్నమాట. ఈ రెండు కూడా యాక్చువల్గా కరెక్టే, ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ అనేది జరగలేదు. ఎక్స్ట్రా ఓటీని తీసేశారు అమెరికా వాళ్ళు. ఓకే, తర్వాత అయితే ఈ విధంగా ఇచ్చి కనుక్కోమంటే మనం యాక్చువల్గా ఫాలో అయ్యేది బ్రిటిష్ ఇంగ్లీష్, దాని ప్రకారంగా చూడాల్సి ఉంటుంది. మోస్ట్ కాంట్రోవర్షియల్లీ ఇవ్వకపోవచ్చు. తర్వాత కోఇన్సిడెన్స్ అండ్ కోఇన్సిడెన్స్, ఇక్కడ సిఈ ఉన్నది కరెక్ట్ అండి, ఎస్సీ ఉన్నది తప్పు అవుతుంది, సిఈ ఉండాలి. తర్వాత డిలైట్ఫుల్, డిలైట్ఫుల్ DELIGHTFUL, డిలైట్ఫుల్ అనేది కరెక్ట్, ఇది తప్పు అన్నమాట. తర్వాత ట్రూలీ, ట్రూలీ, ఇందులో TRUE, ట్రూ అంటే నిజము, ట్రూలీ అనే రాసేటప్పుడు ఈ అనేది తీసివేయబడుతుంది, కాబట్టి ఇది తప్పు, TRULI అనేది కరెక్ట్ అవుతుంది. తర్వాత ఇంకొన్ని ఎక్సర్సైజెస్ చూద్దామండి. రిసీవ్, RECEIV, రిసీవ్ అనేది కరెక్ట్ అవుతుంది. ఇక్కడ ఇది ఉంది చూసారా, ఇందులో ఈఐ మార్పులు జరిగింది. మోస్ట్ మనకిచ్చే స్పెల్లింగ్స్ అన్ని కూడా అట్లానే ఉంటాయండి, ఐఈనా ఈఐనా, ఆ కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది. నైన్, ఎన్ఐఎన్ఈ, నైన్, ఓకే, నైన్త్ అయ్యేటప్పుడు ఈ ఎగిరిపోతుంది, అది ఈని ఇక్కడే ఉంచారు కాబట్టి ఇది తప్పు అవుతుంది. ఆర్గ్యుమెంట్ చూడండి, ఇక్కడ కూడా అంతే, ఆర్గ్యూ, ARGUE అనేది ఆర్గ్యూ అంటే వాదించడం, కానీ ఆర్గ్యుమెంట్ అయ్యేటప్పుడు ఈ ఎగిరిపోతుంది, కానీ ఈని ఇంతే వచ్చారు. మనం చూసాం కదా ట్రూలీ, నైన్త్, ఆర్గ్యుమెంట్, ఇవన్నీ కూడా. బిగినింగ్, బిగినింగ్ అనేది తప్పండి, ఎందుకని అంటే డబల్ ఎన్ ఉండాలి, కాబట్టి ఈ బిగినింగ్ అనేది తప్పు, ఇక్కడ రెండు ఎన్లు ఉండాలి. తర్వాత ఫారెన్, FOREIGN అనేది కరెక్ట్, ఇది తప్పు అన్నమాట, అంటే మిస్ అయ్యి మనకు అర్థమవుతున్నాయి కదా. సీజ్, ఇది కరెక్ట్, ఇది తప్పు, ZE కాదు, SEనే ఉంటుంది. తర్వాత నీస్, NIEC, నీస్ అంటే మేనకోళ్ళు, ఇది తప్పు అన్నమాట. జనరల్గా అండి మనం గుర్తుపెట్టుకోవాల్సిందే అయినా ఈ అయినా అనేది గుర్తుపెట్టుకోవాలి ఎక్కువగా. డిసీవ్ అంటే మోసగించడం, ఈ సిఈఐ ఉంటుంది, ఇది తప్పు అన్నమాట. తర్వాత వూలెన్, WOOLEN, డబుల్ ఈ కాదండి, డబుల్ ఎల్ కాదండి, ఒక ఎల్ఏ ఉంటుంది అనమాట, WOOL, వూల్, ఈఎన్, వూలెన్. తర్వాత హైట్, HEIGHT అనేది కరెక్ట్, ఇది తప్పు అన్నమాట, స్పెల్లింగ్ తప్పుగా ఉంది. తర్వాత ప్యారలల్డ్, ఇది కరెక్ట్, ప్యారలల్డ్, PARALLELED, ప్యారలల్డ్, ఇది కరెక్ట్, ఇది తప్పు, ఎందుకంటే డబుల్ ఎల్ ఉండాలి. తర్వాత రిలీవ్, RELIEVE, RELIEVE ఉండాలి, ఇది తప్పు అన్నమాట. నెక్స్ట్ అక్కడ, అక్కడ, ఇందులో డబుల్ ఆర్ రావాలండి, ఇక్కడ ఆర్, ఇంకో ఆర్ ఉండాలి, కాబట్టి ఇది తప్పు. తర్వాత స్కిల్ఫుల్లా, స్కిల్ఫుల్లా, ఈ రెండు కూడా రైటేనండి. ఎందుకు అంటే ఒకటేమో అమెరికన్ ఇంగ్లీషు, ఇంకోటేమో బ్రిటిష్ ఇంగ్లీషు, కాబట్టి ఈ రెండు కూడా కరెక్టే. ఇక్కడ ఈ స్కిల్ఫుల్ వచ్చేసి అమెరికన్ ఇంగ్లీష్లో వాడుతుంటారు, ఇదేమో మిగతా మామూలు అన్నీ వాడుతూ ఉంటారు. ఎనీహౌ ఈ రెండు కూడా కరెక్టే. ఇక
ఇక్కడ ఏది రాంగ్ అని ఇచ్చినా చివరికి మనకి యాడ్ స్కోర్ చేయాల్సి ఉంటుంది ఒకవేళ ఇలాంటివి కనుక ఇస్తే. ఎసెంట్రిక్ ఇక్కడ ట్రిక్ ట్రిక్ అది కలిపారనమాట, కాకపోతే టిఆర్ఐసీనే ఉంటుంది, టిఆర్ఐసీకే కాదు, అది గమనించాలి. ఇక మనం ముందే చెప్పుకున్నాం కొన్ని యూనివర్సిటీస్లో జనరల్గా రెండు ఇస్తారు, కొన్ని యూనివర్సిటీస్లో ఏబిసిడి నాలుగు ఇచ్చి ఒకటి రాంగ్గా ఉంటుంది దాన్ని కనుక్కోమంటారు. చూడండి ఇలాంటివి రాసుకోవాలి మనం చూసుకున్నప్పుడు. ఐఈ తర్వాత ఈఐ ఉన్నాయి, ఈఐ ఉన్నాయి, డిసీవ్ పర్సీవ్ రిసీవ్ కూడా అంతే, సిఈఐ రా ఉండాలి. ఇక్కడైనా మీరు రాసుకోవచ్చు పర్సీవ్కి సిఈఐ, రిసీవ్ ఆర్ఈ సిఈఐ విఈ. ఇక్కడ కనుక ఈ పెట్టినట్టయితే అది కరెక్ట్ అయిపోతుంది, కానీ ఈ అనేది లేని కారణంగా అదేమవుతుందంటే రాంగ్ అవుతుంది, దాన్ని గుర్తించాము. అదండి, వన్ ఈజ్ స్పెల్డ్ రాంగ్లీ ఐడెంటిఫై ద రాంగ్ వర్డ్, ఒకటి స్పెల్లింగ్ కరెక్ట్గా లేదు దాన్ని గుర్తించండి. అప్పుడు మనం ఏం చేస్తాం, సి అనేది రాస్తాం ఫలానా ప్రశ్నకి సి అనేది ఆన్సర్ అని. ఇక్కడ చూస్తే క్యాపబుల్ అవైట్ అవైలబుల్ అకౌంటబుల్, ఇందులో చూసుకుంటే ఇక్కడ మనకి వి ఉండాలి కానీ డబ్ల్యూ ఉంది, కాబట్టి మనం యాక్చువల్గా అది తప్పు అని గుర్తించాల్సి ఉంటుంది. ఇక్కడ డబ్ల్యూ ఉందన్నమాట కాబట్టి అది తప్పు. తర్వాత ఇక్కడ చూసుకుంటే ఇమ్మీడియట్లీ ఇంటర్మిటెంట్లీ ఇంటెంట్లీ ఇంటెన్స్లీ ఈ విధంగా నాలుగు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనం గమనించుకుంటే ఈ మూడిటికి కూడా కరెక్టే, ఇమ్మీడియట్లీకి టీ తర్వాత ఈ ఉండాలి అప్పుడు అది కరెక్ట్ అవుతుంది, అక్కడ మిస్ అయింది కాబట్టి మనం దీన్ని రాంగ్గా గుర్తిస్తాం అనమాట రాంగ్ అయిందని. ఇదండి ఈ విధంగా మీరు చేయాల్సి ఉంటే టెక్స్ట్ బుక్లో కూడా కొన్ని ఎక్సర్సైజెస్ ఉన్నాయి, అవి కూడా మీరు చేయండి.